उपाध्याय धर्ना कार्यक्रम की विविध उपाध्याय संघाल नायक पेर पेर धन्यवाद मरी श्री प्रियतम मुख्यमंत्री मन जगनमोहन रेड्डी गारु गत पादयात्रलो इच्चिनटुवंटि हामीलो अन्न वस्तुन्नाडु अनि चेप्पंडि अनि चेप्पाडु अन्न वस्तुन्नाडु अंटे एदो मंचि जरुगुतुंदि अनुकुन्नां इप्पुडु अन्न वस्तुन्नाडु अंटे संगीतोत्सवं जरुगुतुंदि कालं वच्चिंदि वाडु अन्न वस्तुन्नाडु अंटे मल्ली एक्कडो परगतोत्सवं वस्तुंदि ఎందుకు స్వామి ఏన్న మల్ల మన అన్న అనుకున్నటువంటి పరిస్థితి మనకు కల్పించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులు ఈరోజు రోడ్డు మీద పడ్డారంటే అది మీకు అపశకునమే ఉపాధ్యాయులు గానే ఏ ప్రభుత్వం మీద ధర్నాలు చేపడుతున్నారంటే అది అపశకునంగా భావించాలి కౌంట్ డౌన్ మరి ఈరోజు ముఖ్యంగా సిపిఎస్ విధానాన్ని నేను వస్తునే రద్దు చేస్తాన్నాడు మిత్రుడు చెప్పాడు వారం అంటే 7 రోజులు అనుకున్నాం మేము ఉపాధ్యాయులము మీ దృష్టిలో వారం అంటే 700 రోజులని మళ్ళా రాసుకోవాల్సిన టైం వస్తాందేమో సార్ ఉపాధ్యాయులు ఎట్లాంటి వారంటే వెన్న లాంటి వారు వెన్న లాంటి వారు ఉపాధ్యాయులు నమ్మినారంటే వెన్న లాంటి వారు ఆ వెన్నను నెయ్యిగా మారుస్తారు అదే నెయ్యిని సక్రమంగా వాడుకుంటే చక్కగా ఉంటుంది మరి అదే నెయ్యిగైనా కొంచెం అగ్గిలేగేస్తే ఉప్పెత్తున ఆ నెయ్యిని దహనం చేస్తుంది కాబట్టి ఇప్పుడైనా ఈ సిపిఎస్ విధానాన్ని తక్షణమే మీరు రద్దు చేయాలి ఓపీఎస్ ఎందుకు పెట్టారు బ్రిటిష్ కాలంలో ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు గాని ఏ ఉద్యోగులైనా గాని రిటైర్మెంట్ అయిన తర్వాత తన బిడ్డల మీద ఆధారపడి బతకకూడనటువంటి జీవించకూడనటువంటి ఉద్దేశంతో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాన్ని ఈ రోజు దుర్భర స్థితిలో మన ఇండియన్ గవర్నమెంట్ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ఓపీఎస్ విధానానికి మీద ఎంత దారుణంగా చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారు మిత్రులారా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ బ్రిటిష్ వారు కల్పించినటువంటి అవకాశాలను ఆ బ్రిటిష్ వారు కల్పించినటువంటి సౌకర్యాలను మీరు పునరుద్ధరణ చేయాలి ఈ ఓపీఎస్ విధానాన్ని ముందుకు తీసుకొని రావాలి ఈ విధంగా ఉపాధ్యాయుల గురించి చాలా తక్కువ అంచనా అయితే ఈ రోజుకైనా పోని మా విషయాలు గానీ ఉపాధ్యాయుల సమస్యలు గాని విద్యారంగంలో ఈ నూతన విద్యానాన్ని తెస్తే విద్యా విధానాన్ని తెస్తే ఎన్ని సమస్యలు ఉన్నాయి మేము చెప్పింది వినలా మీకైనా ఒక స్పష్టత ఉన్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం స్పష్టత ఏంటంటే ఏ పాఠశాల ఎక్కడ కలవాలి ఆ పోస్టులు ఏ విధంగా ఏ అధికారి కిందకి వస్తాయి ఈరోజు ప్రైమరీ 3-4-5 తరగతుల పిల్లల్ని హై స్కూల్లో విలీనం చేస్తున్నామంటున్నారు మరి సుదూర ప్రాంతాల నుంచి 3-4 కిలోమీటర్లు ఒక గ్రామీణ ప్రాంతంలో చిన్న పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి కూడా 3-4-5 తరగతుల విద్యార్థులు ఆ పాఠశాలకు రాలేనప్పుడు 3-4 కిలోమీటర్ దూరం వెళ్లి ఏ విధంగా వెళ్తారు మరి స్పష్టత అంటే ఇక్కడ ఒక ప్రైమరీ పాఠశాల పిఎస్హెచ్ఎం ఉంటాడు ఈరోజు పిఎస్హెచ్ఎంలు ఉంటాయా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు ఉంటాయా ఉండవన్న ఒక క్లారిటీ లేదు మరి ఆ విధంగా స్పష్టత లేకుండా ఎందుకు మా పైన బలవంతంగా ఈ విద్యా విధానాన్ని పుదుతున్నారు కాబట్టి ఉపాధ్యాయ సంఘాల పక్షాన అన్నిటి అందరూ కూడా ఈ నూతన విద్యా విధానాన్ని ఒక స్పష్టత ఇవ్వండి ఏమి ఆ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి ఇంప్లిమెంట్ చేస్తున్నాము రోజు రోజుకు ఒక ఆర్సీ నంబర్ ఒక జీవో వస్తానే ఉంది హై స్కూల్లో కలపాలి మ్యాపింగ్ చేయాలి ఈ విధంగా కాబట్టి ఉపాధ్యాయుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం మా అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మీరు నూతన విద్యా విధానాన్ని సాధక బాధలను అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి తర్వాత ఉపాధ్యాయులు ఇంకా అనేక రకాలుగా నాడు బోధనేతర పనులకు వద్దంటారు ఈరోజు నాడు నేడు ఉపాధ్యాయులు మేడమ్స్ కానీ మా ఉపాధ్యాయులు కానీ శోభ అనుభవిస్తున్నారు మరి నాడు నేడు పనులు చేసుకోవాలా పిల్లలకు పాఠాలు చెప్పాలా మరి ఇటువంటి సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి హై స్కూళ్ళల్లో చాలా పాఠశాలల్లో కనీసం ఒక క్లర్క్ ఉన్నాడు ఒక అటెండెంట్ ఉన్నారు అమ్మఒడి పథకంలో భాగంగా అయితేనేమి ఈ శానిటేషన్ ఆయాల విషయంలో ఎన్నో ఒత్తిడికి గురవుతున్నారు రకరకాలుగా మీరు ఉపాధ్యాయులను ఉద్యోగస్తులను
రకరకాల హింసిస్తున్నారు. మరి ఆ రోజు చెప్పిన హామీలేమి, మన ప్రభుత్వం వస్తుంది మంచి జరుగుతుందన్నారు. మరి ఈ రోజైనా మీరు కళ్ళు తెరిచి ఉపాధ్యాయుల ఉద్యోగ పెన్షనర్ల యొక్క సమస్యలను పట్టించుకొని తీరుస్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ మా ఉపాధ్యాయుల తరపున ఉద్యోగుల తరపున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు భోజనం పట్టి దగ్గర దగ్గర లాక్కున్నోళ్ళు ఈ రోజు దగ్గరకు రానైనా దుస్థితి ఈ ప్రభుత్వానికి. కనీసం ఉపాధ్యాయులు ఉద్యోగులు వాళ్ళ సమస్యలేంటి, రండి కూర్చుందాం మాట్లాడదాం. ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎప్పుడైనా పిలిచారా సమస్యల పరిష్కారం కోసం? ఒక్క రోజైనా రండి, మీరు మీరందరూ మాకు వెల్ విషర్స్, ఆ రోజు చెప్పిన హామీలు మీరంతా మీరు అండగా ఉంటారు. ఆ తర్వాత రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఆ ఇంప్లిమెంట్ డేట్ ముందు నుంచి 2018 జూలై 1 నాటికి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి పరిస్థితులు ఎంత లాస్ అవుతారు వచ్చే పెన్షన్లు మరి. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా ఊకుమ్మడిగా రోడ్డును పడితే తప్ప మన సమస్యలు పరిష్కరించారు. అలాగే డిఏలు డిఏలు ఏమన్నారు ఆ రోజు మీరు పాదయాత్రలో భాగంగా మీరు చెప్పిన విషయ హామీలే. ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఉపాధ్యాయులు చాలా మోసం చేస్తుంది. డిఏలు సకాలంలో ఇవ్వలేదు. డిఏలు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఉద్యోగులు అన్నవారు ఏమి అక్రమాలకు పాల్పడుతున్నారు. మీరు చెప్పిన వాస్తవమే. అప్పుడున్న పరిస్థితులు కనుక మీకు అడుగున మార్చుకున్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులను మెస్మరైజ్ చేశారు, నిండా ఓట్లు వేయించుకున్నారు. ఏమంటారు జనరల్ గా ఏరు దాటాక ఉపాధ్యాయ పెన్షన్ల ఐక్యత తర్వాత.